ల్ హీరో విజయ్ దేవరకొండకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల జాబితాలోకి చేరిపోయాడు ప్రస్తుతం ఒక్కో సినిమాకి పది కోట్ల చొప్పున రెమండ్రేషన్ తీసుకుంటున్నాడు చాలా మంది హీరోయిన్లు కూడా విజయ్ దేవరకొండతో కలిసి నటించాలని భావిస్తున్నారు జాన్వీ కపూర్ ఆలియా భట్ కియారా అద్వానీ లాంటి వాళ్ళు కూడా విజయ్ దేవరకొండ స్టైల్ ని మెచ్చుకుంటూ ఉంటారు అర్జున్ రెడ్డి సినిమాతో పాన్ ఇండియా గుర్తింపు సంపాదించిన ఈ హీరో బాలీవుడ్లో సినిమా చేయబోతున్నాడని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి కరణ్ జోహర్ ఈ సినిమాని నిర్మించే అవకాశాలు ఉన్నాయని టాక్ అస్రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ దేవరకొండ హీరోగా మల్టీలీగ్వల్ ప్రాజెక్ట్ రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ కోసం విజయ్ దేవరకొండకి ఆఫర్ చేసిన రెమెండ్రేషన్ వింటే మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతారు ఇంతకీ ఆ మొత్తం ఎంతో తెలుసా అక్షరాల నలభై ఎనిమిది కోట్లు ఒక్క సినిమా కోసం విజయ్ కి ఈ రేంజ్ లో రెమెండ్రేషన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట ఇలాంటి ఆఫర్ ని రిజెక్ట్ చేయడం విజయ్ వల్ల కాదు కాబట్టి అంత రెమెండ్రేషన్ ఇస్తే ఖచ్చితంగా సినిమా ఒప్పుకుంటాడు పైగా కరణ్ జోహర్ బ్యాక్ బోన్ సినిమా గనక హిట్ అయితే విజయ్ దేవరకొండ బాలీవుడ్ లో కూడా చక్రం తిప్పడం ఖాయం ప్రస్తుతం విజయ్ వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమాలో నటిస్తున్నాడు ఫిబ్రవరి పద్నాలుగున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది అలానే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమా చేయబోతున్నాడు ఈ సినిమాని హిందీలో కరణ్ జోహర్ రిలీజ్ చేయబోతున్నారు మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ శరణ్ టీవీ